డీ బ్లాక్ టూ అవర్స్ ట్వల్వ్ మినిట్స్ రన్ టైమ్తో టూ థౌజండ్ ట్వంటీ టూలో తమిళ్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ కూడా అయింది ప్రైమ్ వీడియోలో తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఇదే సినిమాని తెలుగులోకి డబ్ చేసి ఈటీవీ విన్లో స్ట్రీమ్ చేస్తున్నారు అయితే ఈటీవీ విన్లో స్ట్రీమ్ చేసే ఒక రెండు మూడు మూవీస్ ఫెయిల్ అయినా సరే కొన్ని మాత్రం నిజంగా మంచి క్వాలిటీతో ఉంటాయి లైక్ నైంటీస్ వెబ్ సిరీస్ అదృశ్యం మ్యూజిక్ షాప్ మూర్తి పరంపొరుల్ ఇలా కొన్ని మాత్రం మంచిగా ఉంటాయి క్వాలిటీగా అయితే అలా ఏమైనా ఈ డీ బ్లాక్ బాగుంటుందేమో తమిళ్లో ఫ్లాప్ అయిన థ్రిల్లర్ కాబట్టి ఎక్కడేమైనా కొంచెం నచ్చచ్చేమో అందులోనూ డిమాంటి కాలనీ లాంటి సరైన థ్రిల్లర్స్ని తీసిన నిధి గారి హీరో కాబట్టి ఇంట్రెస్ట్తోనే చూసా అండ్ మీలో చాలా మందికి కూడా ఆల్రెడీ ఈ సినిమా చూసేస్తూ ఉంటారు అయితే ఉన్న వన్ అవర్ ఫస్ట్ హాఫ్లో స్టోరీ స్టార్ట్ అయ్యేది ఫార్టీ ఫైవ్ కి సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎప్పుడు మనం చూసే రెగ్యులర్ సైకో థ్రిల్లర్స్ కంటే తక్కువ కంటెంట్తో లాజిక్స్ నే లేని విధంగా తీశారు అయినా కానీ సెకండ్ హాఫ్ ఒక్కసారి ట్రై చేయొచ్చు ఒపీనియన్ పరంగా చెప్పాలంటే నాకైతే ఎన్నో థ్రిల్లర్స్ ఆల్రెడీ ఇంతకంటే బాగుండేవి సెన్సిబుల్గా ఉండేవి చూసా కాబట్టి వర్త్ అనిపించలేదు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే సెకండ్ హాఫ్ పర్లేదు ఎంత కొంత ప్రోగ్రెస్ ఉంది అనేలా ఉంది తప్ప ఒక థ్రిల్లర్కి కావాల్సిన థ్రిల్స్ లేవు ట్విస్ట్లు అంతకంటే లేవు ఇది మాత్రం నిజం లాజిక్స్ కోసం డీటెయిల్గా మైనస్ పాయింట్స్లో చెప్తా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు బేసిక్ స్టోరీలో ఏంటంటే ఎక్కడో అడవుల్లో ఉన్న ఒక బీటెక్ కాలేజ్లో జాయిన్ అవుతారు హీరో అండ్ హీరోయిన్ ఇంకా ఫ్రెండ్స్ అప్పుడే ఇందాక చెప్పినట్టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత హాస్టల్లో ఒక అమ్మాయి చనిపోయి డెడ్ బాడీ కనిపిస్తుంది ఆ అమ్మాయి ఎవరు ఎవరు చంపారు అసలు ఏం జరిగింది గతంలో ఏమైందన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ హీరో అరుణ్లిది గారు అండ్ హీరోయిన్ అవతికాష్ గారు పర్ఫార్మెన్సెస్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో యానిమేషన్తో వచ్చే కొన్ని ఇంట్రెస్టింగ్ విలన్ బ్యాక్డ్రాప్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిందండి బీట్ లవ్ ఆర్ సస్పెన్స్ బీజిఎం చాలా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల మెయిన్గా సెకండ్ హాఫ్లో ఇంపాక్ట్ ఇచ్చే ఎడిటింగ్తో ఉన్న కొన్ని రీసెర్చ్ చేసే సీన్స్ దగ్గర బాగుంది కానీ హీరో ఇంట్రొడక్షన్ మధ్యలో ఫ్రెండ్స్తో తిరిగే సీన్స్ ఇవన్నీ షార్ట్ ఫిల్మ్లాగా అనిపించాయి మైనస్ పాయింట్స్ స్టోరీ వైజ్ లేడీస్ హాస్టల్లో ఇష్యూని క్రియేట్ చేద్దాం అనే ఐడియా బాగుంది కానీ విలన్ క్యారెక్టర్ కానీ ప్రొసీడింగ్స్ కానీ రైటింగ్స్ ఎఫెక్టివ్గా లేవు గాయస్ అసలు లాజిక్స్నే లేవు ప్రతిసారి ఒకే ఒక అమ్మాయి మాత్రమే సింగిల్గా రూమ్ బయటకు వస్తుందా అది కూడా నైట్ టైం లాక్ చేసిన దాన్ని దాటకూడదు అనే రూల్ ఉన్నా సరే విలన్ రోల్ ఉంటుంది కానీ అన్ని ఇయర్స్లో కేవలం ఇద్దరు ముగ్గురిని అటాక్ చేయడం ఏంటి అసలు స్టార్టింగ్ నుండి విలన్లా కాకుండా ఉల్లంతా ఆయిల్ పూసుకున్న మనిషి అని చెప్పడమే బెటర్ అలా ఉంటుంది ఆయన లుక్ అసలు అంత పెద్ద జైలు నుండి ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడు ఎలా ఎస్కేప్ అయ్యాడు ఏదో గెస్ట్ హౌస్కి వచ్చినట్టు ఎలా వస్తున్నాడు హాస్టల్కి ఒక మర్డర్ జరిగాక కూడా సీసీ కెమెరాస్ పెట్టి జాగ్రత్త తీసుకోలేరా ఇలాంటి డౌట్స్ అన్నీ వచ్చేవి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యాక మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అప్పటివరకు యూట్యూబ్ అప్పటి వరకు మనం యూట్యూబ్లో చూసే వెబ్ సిరీస్లో చూసే కాలేజ్ సీన్స్ లవ్ స్టోరీనే ఇందులో కూడా నడిపారు తెలుగుడప్పుడు సాంగ్స్ అయితే బాగాలేదు లిరిక్స్ని ఇరికించేశారు అసలు హీరో కాబట్టి సినిమా నడపాలని ఉంది కానీ హీరోకే సరైన స్కోప్ లేదనిపించింది హీరోయిన్ అవంతి కష్మ గారి రోల్ పెద్ద ఇంపార్టెన్స్ లేదు బట్ ఉన్నంతలో బాగానే చేశారు సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నా వరకు వెరీ ఆర్డినరీ థ్రిల్లర్ విత్ నాట్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ థ్రిల్స్ అండ్ ట్విస్ట్స్ ఒక థ్రిల్లర్కి కావాల్సిన మినిమం థ్రిల్లింగ్ రైటింగ్స్ అయితే ఇందులో లేవండి మళ్ళీ డిమాండ్ కాలనీ వన్ త్వరలో రాబోతున్న డిమాండ్ కాలనీ టూ ఇంకా పాత సైకో కిల్లర్ రాక్షసుడు ఇవి చూసుకోవడం బెటర్ పూర్ రైటింగ్స్ ది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ టూ ఫైవ్ ఐ ఫైవ్ మీ కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ